పీపుల్ నెట్వర్కింగ్, పీపుల్ నెట్వర్కింగ్. చూడండి, కంప్యూటర్కి కంప్యూటర్కి కనెక్ట్ చేస్తే దాన్ని మనం ఏమంటున్నామంటే నెట్వర్కింగ్ అంటాం. ఒక చిన్న ప్లేస్లో కనెక్ట్ చేస్తాం ల్యాండ్ అంటాం, లోకల్ ఏరియా నెట్వర్కింగ్ అని. ఒక పెద్ద ఏరియా మున్సిపాలిటీలో దాంట్లో కనెక్ట్ చేస్తే మ్యాన్ అంటున్నాం. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే వ్యాన్ అంటాం, వైడ్ ఏరియా నెట్వర్కింగ్ అని. కంప్యూటర్కి కంప్యూటర్కి మాట, ప్రపంచంలోని అన్ని కంప్యూటర్లకి కనెక్ట్ చేస్తే ఇంటర్నెట్ అంటున్నాం. డబ్ల్యూ డబ్ల్యూగా అందరూ మార్చుకున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు నెట్వర్కింగ్ అనే దాంట్లో పీపుల్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుందాం. నెట్ అంటే వల, నెట్వర్కింగ్ అంటే ఆ వలలో ఆ వ్యక్తుల్ని సంబోధించుకోవడం. పీపుల్ నెట్వర్కింగ్ అంటే ప్రజా సంబంధాలు, కనెక్టివిటీ. ఆఫ్టర్ ఆల్ అనుకున్న వ్యక్తులు కూడా ప్రజలకి చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంటారు. ఉదాహరణకు ఒక ఒక పులి ఉంది, ఒక ఎలక ఉంది. ఎలక ఆఫ్టర్ ఆల్ పుల్లి దృష్టిలో పెట్టుకుంటే ఎలక అనేది చాలా 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 ఆఫ్టర్ ఆల్ అది. ఒక ఫైండ్ ఎలకనే పెట్టుకోవడానికి పులి వచ్చి వచ్చేస్తుంటే మా పిల్లని మీరు వదిలేసేయండి, మీకు ఎప్పుడైనా హెల్ప్ ఉన్నప్పుడు నేను చేసి పెడతానని చెప్తుంది. వెంటనే ఆ సింహం కానీ పులి కానీ నవ్వుతుంది, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత అన్నో, నీకు పిల్ల ఆ పిల్లని రక్షించినట్టుగా నువ్వు నాకు హెల్ప్ చేసి పెడతావా, నీకు అంత సీను లేదు అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. వన్ ఫైండ్ ఈ ఈ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వేటకొచ్చే వాళ్ళు వలలో ఈ సింహం కానీ ఏదో ఒక వైల్డ్ ఎలిఫెంట్ వైల్డ్ యానిమల్ కానీ పడింది. పడినప్పుడు ఒకే ఒక ఎలక ఇది చూసింది. చూసిన వెంటనే ఆనాడు తన పిల్లని ఆ పులి రక్షించింది. ఆ రోజు నేను హెల్ప్ చేస్తానంటే పులి నవ్వింది, కానీ ఇప్పుడు అలా కాకుండా ఇమీడియట్గా తన యొక్క ఆ ఎలక యొక్క ఫ్రెండ్స్, బంధువులు, మేనమామలు, చిన్నాళ్ళు, భార్యలు, వాళ్ళ పిల్లలు, బామర్దలి అన్ని ఎలకల్ని పిలిచింది. అవన్నీ వచ్చి ఆ ఎలక వలకి కన్నాలు పెట్టినాయి. ఆటోమేటిక్గా ఆ జంతువు బయటకు పడిపోయింది. ఎవరైతే పట్టుకున్నారో ఆ పట్టుకున్న వాళ్ళ యొక్క చెర నుంచి విడిపించింది. అంటే ఏ వ్యక్తి ఎప్పుడు ఎలాగా ఉపయోగపడతాడు అనేది చెప్పలేం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు పోసాని కస్టమర్లు చూస్తే అతను రైటర్గా మొదలెట్టాడు, తర్వాత డైరెక్టర్ అయ్యాడు. అతని కింద శిష్యులు కావచ్చు, అతని కింద పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు వాళ్ళు ప్రొడ్యూసర్లు అయ్యారు, డైరెక్టర్లు అయ్యారు. అతని సినిమాల్లో ఇతను ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాడు చూడండి. అంటే నీకు ఏది ఎప్పుడు ఎలా ఉపయోగపడుతుంది అనేది ఎవరికి తెలియదు. ఎదిగిపోయిన వాళ్ళతోటే సంబంధాలు కొనసాగించుకున్నాను అనుకుంటారు చాలామంది. చాలా ప్రముఖులతోటే రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటారు. చాలా చిన్నవాళ్ళతోటి కూడా మెయింటైన్ చేస్తే ఆ చిన్నవాళ్ళు మనకు తెలియకుండానే పెద్దవాళ్ళు అవుతారు. వీళ్ళు ఆ ఫ్యూచర్లో మనకి బ్రహ్మాండంగా ఉపయోగపడే సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక ఈ మధ్యకాలంలో ఒక చిన్న స్టోరీ చెప్పుకుంటూ ఉంటారు. ఒక ఇండస్ట్రీ ఉంటుంది, ఒక కింద అటెండర్ వాచ్మెన్ ఉంటాడు, అందరూ కూడా వాడిని పట్టించుకోకుండా వాడి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, కనీసం వీటిని పలకరించడం. ఒకే ఒక వ్యక్తి ఎప్పుడు కంటిన్యూస్గా స్మైల్ చేసి నవ్వుతూ బాగున్నావా అని పలకరిస్తూ ఉంటుంటాడు. ఆ రోజు ఇండస్ట్రీలో అందరూ వెళ్ళిపోయారు బయటికి, అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఫ్రీజ్ అయిపోయే పొజిషన్లో కోల్డ్ స్టోరేజ్లో ఒకడు ఉండిపోయాడు అన్న విషయం ఎవరికీ తెలియదు. అందరూ బయటకు వెళ్ళిపోయారు. షట్టర్స్ క్లోజ్ చేసుకుని వాచ్మెన్ వెళ్ళిపోయేటప్పుడు రోజు నన్ను పలకరించే వ్యక్తి ఈరోజు నన్ను పలకరించలేదు అనే డౌట్ వచ్చింది. అతను కూడా షట్టర్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతే లోపల ఆ ఇండస్ట్రీలో కోల్డ్ స్టోరేజ్లో ఉన్న అతను చచ్చిపోయి ఉండాలి. ఇప్పుడు ఇతను గుర్తొచ్చి మళ్ళీ షట్టర్ ఓపెన్ చేసి ఇతను ఫ్యాక్టరీకి రావడం చూశాను, వెళ్ళడం నేను చూడలేదని చెప్పేసి వెతికితే ఈ వాజ్ ఇన్ కోల్డ్ స్టోరేజ్. వెంటనే అతన్ని రక్షించాడు. అంటే పీపుల్ నెట్వర్కింగ్లో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగపడతారో ఎవరికి తెలియదు. అంచేత ప్రతి సందర్భంలో కూడా అది పంచతంత్ర కథల్లో కావచ్చు, మిత్రభేదము, మిత్ర లాభము, రకరకాల స్టోరీలో కావచ్చు, రకరకాల మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నీకు పీపుల్ నెట్వర్క్ ఉంటేనే నీకు మంచి జాబ్ వస్తుంది. 90% వచ్చిన వాళ్ళకి మంచి మార్కులు, మంచి ప్రాజెక్టులు రావాలని లేదు.
చాలా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి చాలా హ్యాపీగా కనపడుతుంటారు. ఆల్రెడీ వీడికి ఇంటర్న్షిప్ వచ్చేసింది, ఆల్రెడీ వీడికి ప్రాజెక్ట్ అలర్ట్ అయిపోయింది, వీడికి 60-70% మించి మార్కులు రావు. 90% మార్కులు వచ్చిన ఇప్పటికీ కూడా రాలేదు. ఎందుకంటే వీడు సీనియర్ తోటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు, జూనియర్స్ తోటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు. తనలాంటి తనతో చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు ఎక్కడెక్కడే ఉన్నారు, ఏ యూనివర్సిటీలో ఉన్నారు, ఏ కాలేజీలో చదువుతున్నారో వాళ్ళు ఉపయోగించుకున్నారు. ప్రతి ఒక్కరిని పీపుల్ నెట్వర్కింగ్లో భాగంగా అతను యూజ్ చేసుకోవడం మొదలుపెట్టాడు, నెట్వర్క్ అయిపోయాడు. ఆటోమేటిక్గా ఇప్పుడు కాలు ఇంటర్నెషనల్ అని కానీ ఇటువంటి వెబ్సైట్లలో మనకున్న రిలేషన్షిప్ను బట్టే ఫాస్ట్గా మనకి ప్రాజెక్టులు రావడం జరుగుతుంది. అంచేత ఏ స్టూడెంట్ అయినా సరే మంచి ఉద్యోగం రావాలంటే అత్యంత తెలివితో కూడిన మార్కులు ఒకటే, మార్కులు రావడం ఒకటే ఇంపార్టెంట్గా చూడవచ్చు. బీటెక్ ఎంబీఏ లాంటి కోర్సుల్లో చేసిన వాళ్ళకి కంపల్సరీగా ప్రాజెక్ట్ చేయవలసి వస్తుంది. అది కేవలం రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ద్వారానే మీకు ప్రాజెక్టు త్వరగా వస్తాయి. 1. 2, లింక్డ్ఇన్లో మీది ఎప్పటికప్పుడు మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవడం, వీళ్ళందరితోటి రిలేషన్షిప్ మేనేజ్ చేయడం ద్వారా మర్చిపోకండి, ఒక కంపెనీలో ఒక పోస్ట్ కావాల్సి వచ్చినప్పుడు ప్రతి పోస్టు అడ్వర్టైజ్మెంట్లు ఎవరు, ప్రతి పోస్టు అనౌన్స్ చేయరండి. అక్కడ ఆల్రెడీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో, అక్కడ ఆల్రెడీ నమ్మకస్తులైన మంచి పెర్ఫామ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రికమెండ్ చేసిన వెంటనే ఇమీడియట్గా జాబ్ రెడీగా ఉంటుంది. కాబట్టి రకరకాల కంపెనీ వాళ్ళకి ప్రొఫైల్స్ పెట్టుకోవడం, రకరకాల వ్యక్తులతోటి కాంటాక్ట్ రావడం, రకరకాల వ్యక్తులతోటి మన ఐడియా సేల్ చేసుకోవడం, వీళ్ళైతే వాళ్ళతోటి ప్రొఫెసర్తోటి కానీ ప్రొఫెసర్స్ యొక్క ప్రొఫెసర్స్తో కానీ, వాళ్ళు మీ రంగంలో ఉండాలని రూల్ లేదు. మీరు ఒక బీటెక్ చేస్తున్నారంటే మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్నవాడికే మెకానికల్ పోస్టులు అన్నీ తెలుస్తాయని రూల్ ఏం లేదు. మీకు తెలిసిన అభిమానించే ఇంకొక లెక్చరర్ ఎక్కడన్నా ఉండొచ్చు, ఇంకొక ప్రొఫెసర్ ఎక్కడన్నా ఉండొచ్చు, అతనితో రిలేషన్షిప్లు కూడా మీకు తెలియకుండా ఉపయోగపడతాయి. కాబట్టి నెట్వర్క్ మార్కెటింగ్ అంటాం, అది కూడా నువ్వు ఒకటి జాయిన్ అవు, నీకు ఇంత జాయిన్ అండి, నువ్వు ఏజెంట్ నీకు ఒక జంట కావాలని, ఇట్ ఈస్ ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ పీపుల్ నెట్వర్కింగే. అది మోసమా మంచిదా చెడ్డదా అది కాదు ఇక్కడ అర్థం. పీపుల్ నెట్వర్కింగ్ ఎక్కడైతే ఉందో బంధాలు అనుబంధాలు ప్రజా సంబంధాలు బాగుంటాయి. మీకు తెలియకుంటే వ్యక్తిగతంగా సక్సెస్ వస్తుంది, ఆర్జెంటల్గా కూడా సక్సెస్ వస్తుంది. వ్యక్తిగతంగా సక్సెస్ అంటే నువ్వు ఎదుగుతున్నావు, నీ సామ్రాజ్యం విస్తరణ కాలేదు. పీపుల్ నెట్వర్క్ ద్వారా నీ సామ్రాజ్య విస్తరణ జరిగింది, వ్యక్తిగా పైకి ఎదుగు. కాబట్టి పైన వాడితో రిలేషన్షిప్ మెయిన్ చేయాలి, చాలా కింద వాడితో రిలేషన్షిప్ మెయిన్, నీకు ఈక్వల్గా ఉన్న వాళ్ళతో కూడా రిలేషన్షిప్ మేనేజ్ చేయాలి. బంధాలు అనుబంధాలు సంబంధాలు అనేవి చాలా 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 ప్రధాన విషయం. కుచేలుడు శ్రీకృష్ణుడు స్టోరీలు కూడా అదే జరుగుతుంది. చిన్నప్పుడు చదువుకున్నారు పీపుల్ నెట్వర్కింగ్ ప్రకారం శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తారంటే తన సిగ్గు మొహమాటం భయమని, అరే నన్ను చాలా పేదవాడిని నన్ను పట్టించుకుంటాడు లేదని. బట్ అలా మొహమాటాలు గురు కాకూడదు. నీ చిన్నప్పుడు చదివినప్పుడు ఈ కులాలు మతాలు బంధుభేదాలు ఏమి ఉండవు, ఈ వయసులో నీకు వచ్చేమో. కానీ నీ చిన్ననాటి స్నేహితుడు ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు మొహమాటం లేకుండా 2-3 ప్రయత్నాలు వెంటనే వాళ్ళకు యాక్సెస్ అవ్వలేరు మీరు, కానీ ప్రయత్నించగా డెఫినెట్గా యాక్సెస్ అవుతారు. ఆ సంబంధాల వల్ల మీ ప్రేమ అభిమానాలు చాటుకుంటారు, చిన్న కన్నీటి చుక్కలు కార్చుకుంటారు, చిన్నప్పుడు ఆ అనుబంధాలు చాటుకుంటారు. తెలియకుండా నువ్వేం చేస్తానంటే నువ్వేం చేస్తున్నావు అనుకున్నప్పుడు ఆ సంబంధాలే గొప్ప వాళ్ళది. సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద కేవలం రిలేషన్షిప్ మేనేజ్మెంట్ పీపుల్ నెట్వర్కింగ్ ద్వారా పైకి వెళ్ళాలి వందలాది మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. అంచేత ఎవరికైతే పీపుల్ నెట్వర్కింగ్ ఉందో, ఎవరికైతే సోషల్ నెట్వర్కింగ్ ఉందో, ఆ వాళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియాలో కావచ్చు, ఇంటర్నెట్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఈ వర్చువల్ మీడియాతో పాటు రియల్గా కూడా చేయడం వల్ల ఏంటంటే సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది, బంధాలు అనుబంధాలు బాగుంటుంది. మీరందరూ బాగుంటారని కోరుకుంటూ, ఆల్ ఈస్ వెల్.